విద్యార్థులు మీకు శుభాశిస్సులు. 2022 మేలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వ్యాకరణానికి సంబంధించినటువంటి 32లో మార్కుల యొక్క విభాగానికి సంబంధించి మనం ఎలా రాయాలనేటువంటిది గత వీడియోలలో తెలుసుకున్నాం కదా. మరి 11, 12, 13, 14, 15, 16 ప్రశ్నలకు సంబంధించినటువంటి వీడియోలు గతంలో మీరు చూశారు. ఈరోజు 17, 18, 19 మూడు కూడా సంధి విభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, 3 మార్కులకు ఉంటాయి. ఆ 3 మార్కులు మనం ఏ విధంగా ప్రశ్నలు పరీక్షలో అడిగే అవకాశం ఉంది, వాటిని ఎలా సాధించాలనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలు. ఇక్కడ 17వ ప్రశ్న ఎలా ఇస్తారంటే, వాక్యంలో ఒక పదం అనేటువంటిది ఉంటుంది, దానికి గీత గీసి ఉంటారు. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే పట్టణంలో పట్టపగలు దొంగతనం జరిగింది. ఇక్కడ పట్టపగలు అనేటువంటి పదాన్ని గీత గీశారు. ఆ గీత గీసిన పదాన్ని విడదీయండి అని మనకు ఒక మార్కు ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు పరీక్షల్లో వచ్చే అవకాశాలు 17వ ప్రశ్న కింద ఉన్నాయి. దీన్ని పగలు ప్లస్ పగలు అని మనం విడదీసినట్లయితే ఒక మార్కు వస్తుంది. రెండో ఉదాహరణ చూడండి, కృష్ణుడు అర్జునుడికి మహోపకారం చేశాడు, మహోపకారం గీత గీసిన పదం, దాన్ని విడదీసేయాలి. మహా ప్లస్ ఉపకారం, మహోపకారం అనేటువంటి వివరణ మనం అక్కడ సమాధానంగా రాస్తే ఒక మార్కు వస్తుంది. మరికొన్ని సంధి పదాలు అనేటువంటి వాటిని కూడా నేను మీకు ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. సర్వసా ప్లస్ ఉత్సాహం, సర్వసోత్సాహం, గుణ ప్లస్ ఔద్ధత్యం, గుణౌద్ధత్యము, రసైక స్థితి, రస ప్లస్ ఏకస్థితి, రసైక స్థితి, కూటాగ్రవీధి, కూటా ప్లస్ అగ్రవీధి, కూటాగ్రవీధి, అలాగే పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము, తర్వాత బంధము ప్లస్ ఊర్చి, బంధమూర్చి, జీవన ప్లస్ ఉపాధి, జీవనోపాధి, ఏమి ప్లస్ ఏమి, ఏమేమి, అలాగే మనః ప్లస్ హారము, మనోహరము, తర్వాత పయ ప్లస్ నిధి, పయోనిధి, నిహ్ ప్లస్ ఆశ, నిరాశ, వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే, అవ్వారల, ఆ ప్లస్ వారల, అవ్వారల, దేశాల, దేశము ప్లస్ లా, దేశాల, భక్తురాలు, భక్త ప్లస్ ఆలు, భక్తురాలు, ముత్యపు ప్లస్ చిప్ప, ముత్యపు, ముత్యము ప్లస్ చిప్ప, ముత్యపు చిప్ప, హరి ప్లస్ అప్పుడు, హరి ఎప్పుడు, జగత్ ప్లస్ జనని, జగజ్జనని, చింతాకు, చింతా ప్లస్ ఆకు, చింతాకు. ఈ విధంగా మనకు 17వ ప్రశ్నలో పదాలు విడదీసేటువంటి ప్రశ్న ఒకటి 1 మార్క్ ఉంటుంది. తర్వాత 18వ ప్రశ్న ఎలా ఉంటుందంటే, వాళ్లే ఒక పదాన్ని, సంధి పదాన్ని విడదీసి ఉంటారు, దాన్ని మనం రెండింటి ఆ పదాలను కలపాలి, దానికి కూడా 1 మార్క్ ఉంటుంది 18వ ప్రశ్న కింద. ఇక్కడ ఉదాహరణ చూడండి, జగత్ ప్లస్ నాథుడు, సంధి పదాలను కలపండి, జవాబు ఏం రాయాలి, జగన్నాథుడు అని రాయాల్సి ఉంటుంది. మరికొన్ని కూడా చూడండి, వాక్ ప్లస్ మయము, వాంగ్మయము, పువ్వు ప్లస్ రెమ్మ, పువ్వు రెమ్మ, మీదు ప్లస్ కడ, మీగడ, సరసము ప్లస్ మాట, సరసపు మాట, మనః ప్లస్ శాంతి, మనశ్శాంతి, అంతరాత్మ, అంత ప్లస్ ఆత్మ, అంతరాత్మ, పుస్తకము ప్లస్ పుస్తకాలు, అలాగే మరికొన్ని యొక్క ఉదాహరణలు కూడా మీరు గమనించండి. నిశ్చింత, మిస్ ప్లస్ చింత, సత్యాత్రుడు, సత్ ప్లస్ చాత్రుడు, సత్యాత్రుడు, శరత్ ప్లస్ చంద్రికలు, శరచంద్రికలు, రాట్ ప్లస్ మనీ, రాన్ మనీ. ఈ విధంగా మనకు ప్రశ్నలకు విడదీసేటి, పువ్వు ప్లస్ తోట, మీదు ప్లస్ కడ, మీగడ, అలాగే తే మేము ప్లస్ అంత, మేమంతా, తేనే ప్లస్ ఈగ, తేనె టీగ, రాట్ ప్లస్ మహేంద్రవరము, రాన్ మహేంద్రవరము, తత్ ప్లస్ మయము, తన్మయము. ఈ విధంగా విడదీసి పదాలు కలిపినందుకు 18వ ప్రశ్న కింద మీకు 1 మార్కు వస్తుంది. అలాగే 19వ ప్రశ్న కూడా సంధి విభాగానికి సంబంధించిందే. ఇక్కడ గీత గీసినటువంటి పదం, వాక్యంలో గీత గీసిన పదము అది ఏ సంధియో కనుక్కోవాలి పిల్లలు. ఇక్కడ ఉదాహరణ చూడండి, 19వ ప్రశ్నకు నిరాశ పడకుండా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. నిరాశ అనేది గీత గీశారు. ఆ నిరాశ అనేది ఏ సంధి పదం, సంధి నామం, సంధి పేరు కనుక్కోవాలి పిల్లలు. ఇక్కడ 1వ ఆప్షన్ సవర్ణ దీర్ఘ సంధి, రుగాగమ సంధి, ఆత్మసంధి, విసర్గ సంధి ఇచ్చారు. నిరాశ అనేది నిహ్ ప్లస్ ఆశ, నిరాశ, విసర్గ సంధి అని మనం గుర్తించి అక్కడ 19 అని చెప్పి జవాబు విసర్గ సంధి రాస్తే 1 మార్కు వస్తుంది. అలాగే మరొక ఉదాహరణ, సాగర తీరాన మనస్సు హాయిగా ఉంటుంది, తీరాన అనేది గీత గీశారు. తీరము ప్లస్ నా, తీరాన, ఇది ఏ సంధి అని, సవర్ణ దీర్ఘ సంధి, రుగాగమ సంధి, లూలన సంధి, ఆత్మసంధి అనుకుని ఉంటారు. ఇప్పటికీ మీరు తీరము ప్లస్ నా, తీరాన, అల్లుళ్ళన సంధి. ఈ విధంగా బహులైచిక సమాధానాల్లో సంధి పేరు అనుకున్నందుకు మనకు 19వ ప్రశ్న కింద 1 మార్కు వస్తుంది. మరికొన్ని పదాలు కూడా చూడండి, మనశ్శాంతి విసర్గ సంధి, పల్లెటూరు రుగాగమ సంధి, ఆటాడు ఆత్మసంధి, పుణ్యాంగన సవర్ణ దీర్ఘ సంధి, సమయాన లూలన సంధి, ఇలా ఇంకొన్ని కూడా మీ పాఠ్యపుస్తకం ఎన్నుకున్నటువంటి వ్యాకరణ అంశాలు సంధులు అనేవి ఉన్నాయి. వాటిని మీరు గమనించి ఒక నోట్స్ చక్కగా రాసుకున్నట్లయితే సంధి విభాగంలో 17, 18, 19 3 మార్కులను మీరు సులువుగా
తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి మళ్ళీ మనం 20వ వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.